కన్నా కాబట్టి ఒకరికి సీరియల్ మనమైతే ఇప్పుడు పేపర్తో లాస్ట్ అండ్ ఫైనల్ మన షార్ట్ ఫిలింలోది ఏంటంటే క్రాప్ అనమాట. మనము కాక్రోచ్ బదులు క్రాప్ అయితే పెట్టాము ఇలా స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే మామూలుగా బోర్డుకి ఎలా చేసుకుంటాము ఇలా రెక్టాంగిల్ అలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా అయితే ఫోల్డ్ చేసుకున్నాం. మనకైతే దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమేమంటే ఓన్లీ 2 గమ్ కానీ కాదు, ఓన్లీ సిజర్ అండ్ ఇది పేపర్. సిజర్ ఎందుకు బ్రో చేయి చాలు కదా అంటే ఒక చోట అయితే అవసరం ఉంది గైస్. అందుకు ఇక్కడైతే మీ ఇష్టం సిజర్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే చెయ్యి యూస్ చేస్తాను సిజర్ ఎందుకు మాత్రంగా. దీన్ని కట్ చేసేద్దాం. ఓకే ఇప్పుడైతే మనమైతే కట్ అయితే చేసేసాము చూసారు కదా కట్ చేసేసాము. ఓకే గైస్ ఇప్పుడు మనకి ఒకవైపు రెక్టాంగిల్ షేప్లో వచ్చేసింది కదా చూస్తున్నారు కదా. ఒకవైపు గీత వచ్చేసింది, ఇంకో వైపు అయితే గీత తీస్తున్నాం. ఓకే చూసారు కదా ఇంటూ షేప్లో అయితే వచ్చేసింది. ఇది మనకి ఈ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్కి అటాచ్ అయితే మనకైతే ఇలా చేస్తే మనకైతే ఇలా వస్తుంది. సెకండ్ సైడ్ కానీ ఇలా చేస్తే ఇలా అయితే చేస్తుంది మనకి. తర్వాత మనకి ఇక్కడ ఇది ఉంది కదా మిడిల్ది కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే చూసారు కదా ఇలా ఉన్న దాన్ని కరెక్ట్గా సెంటర్కి మనమైతే ఇలా ఫోల్డ్ చేసాం. సేమ్ ఇంకో వైపు కానీ ఈ కార్నర్ అయితే అటాచ్ అయితే చేయాలి. ఓకే గైస్ ఇంకా 2 రోజుల్లో మన షార్ట్ ఫిలిం అయితే రిలీజ్ అయితే అవ్వద్దు, షార్ట్ ఫిలిం అనమాట. ఓకే ఇప్పుడు ఇలా చేసేసిన తర్వాత మనకైతే ఇలా అయితే ఒక్కొక్క బాక్స్లో ఇలా అయితే వస్తుంది ఒక్కొక్క బాక్స్లో. ఇప్పుడు మనకి ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైమండ్ షేప్ వచ్చింది కదా, డైమండ్ షేప్ లాగా కరెక్ట్గా అప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేస్తే మనకైతే ఇక్కడ గీత ఉంది కదా, మనకి గీత ఓకే గీత ఉంది కదా కరెక్ట్గా ఆ గీతకు ఫోల్డ్ చేస్తే మనకి లోపల ఇలా వస్తుంది. చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మనం ఇలా ఉంది కదా ఈజీ మెథడ్, ఇలా ఫోల్డ్ చేస్తే మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఈ గీత ఉంది కదా ఇంకో గీత, ఆ గీతకి ఒక 1 లేయర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఓకేనా, 1 లేయర్ తీసుకొని ఇలా పెట్టండి. ఇలా పెట్టంగానే మనకైతే ఇదైతే ఇలా అయితే వస్తుంది. తర్వాత మీకు ఇలా పెట్టారు కదా, ఇలా ఫోల్డ్ చేశారు కదా గైస్, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గీత ఉంది కదా ఆ గీతను అయితే బాగా ప్రెస్ చేయండి. మీకు ఇలా అయితే వస్తుంది. ఇలా రాగానే ఇంకో వైపు కానీ ఇలా గీతను ప్రెస్ చేస్తే మనకైతే ఇలా అయితే వస్తుంది. తర్వాత ఇలా రాగానే మనకి ఇలా స్టార్ లాగైతే వచ్చేస్తుంది. ఓకే చూసారు కదా స్టార్ లాగైతే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే అలాగే చేద్దాం. ఓకే గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనకైతే ఈ షేప్లో అయితే వచ్చింది. ఎలాగంటే ఇలా ఉండింది కదా, ఇలా రాగానే మనము ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే మనకైతే ఇక్కడ గీత వస్తుంది. ఆ గీతని ఇలా ఫోల్డ్ చేస్తే
మనకి లోపల ఇలా రెండు అయితే ఒత్తుకొని ఉంటాయి, ఇది పైన ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ కార్నర్ ఇదంతా ఈ మధ్య గీత కదా అది ఉంటుకోవాలి ఇలా, ఓకేనా? ఇది ఇలా ఉండేది, ఇలా గీతకైతే అటాచ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వైట్, ఇప్పుడు మనకి ఒకటే కదా మనం తీసుకుంది, ఇంకోటి కానీ తీసుకొని ఇలా అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలి, ఓకేనా? కరెక్ట్గా గీత దాకా ఫోల్డ్ అయితే చేసుకోవాలి, అప్పుడు మనకైతే బాగా అయితే వస్తుంది మన క్రాప్. ఓకే, ఇలా అయితే చేసేసాము. ఇప్పుడు సెకండ్ సైడ్ కానీ ఇలాగా చేసేద్దాం, ఇటు వైపు కానీ చేసేద్దాం. ఓకే, అయిపోయింది, చూసారు కదా టూ సైడ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఇదైతే ఓపెన్ అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇదైతే ఓపెన్ అయితే చేసేసాము. ఇప్పుడు మనము ఫోల్డ్ చేసింది ఇటు వైపు కదా, దాన్ని ఇలా తిప్పండి, తర్వాత మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసేసేయండి. రెండు సైడ్లు అయితే అలాగే ఫోల్డ్ చేసేసేయాలి మనము. వచ్చేసారు కదా, ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా రాగానే మనము ఇక్కడ గీత ఉంది కదా, మనకి కార్నర్ ఇక్కడ మనకి గీత ఉంది కదా, ఆ గీతకి ఇలా అయితే ఫోల్డ్ అయితే చేయండి. ఇలా ఇలా ఫోల్డ్ చేస్తే, ఇలా బ్రష్ చేస్తే నాకైతే ఇలా అయితే వస్తుంది. మనము వచ్చిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇలా టర్న్ చేస్తాం కదా, ఇలా టర్న్ చేసిన తర్వాత మనము బ్రష్ చేస్తే ఇలా అయితే వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ సైడ్ ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే చాలు. అప్పుడు ఇలాగే అన్నీ అయితే చేసేసుకోవాలి. ఇలా అయితే చేసిన తర్వాత అన్నీ అయితే ఇలా అయితే వస్తుంది మనకి. ఇలా అన్నీ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకైతే లోపలైతే ఇలా అయితే వస్తుంది, చూస్తున్నారు కదా లోపల ఇది చిన్నవి. ఇక్కడ మనము ఈ కార్నరు ఇక్కడ కార్నర్కి అయితే అటాచ్ అయితే చేయాలి, ఓకేనా? మనమైతే ఈ కార్నరు ఉన్న కార్నర్కి అయితే అటాచ్ అయితే చేసేసాము, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఇటువైపు మనకి డైమండ్ షేప్ అయితే వస్తుంది, ఓకేనా? అలా అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఓపెన్ చేసేస్తే మనకైతే ఇక్కడైతే ఒక గీత అయితే వస్తుంది. అప్పుడు ఆ గీతకి కరెక్ట్గా మనం అయితే పేపర్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకైతే అయితే కట్ చేసుకున్నాము కరెక్ట్గా. మనకి ఈ గీత ఉంది కదా, ఈ గీత మీద కట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ ఈ గీత వచ్చింది కదా, అక్కడ దాకా మొత్తం అయితే కట్ చేసుకోకండి. మామూలుగా ఈ లేయర్ పై లేయర్ అంతే, ఓకేనా?
చేసేసారు అక్కడ చూసారు కదా మనం అయితే కట్ చేసేసుకున్నాం కాబట్టి మనకైతే ఇలా అయితే వర్క్ అయితే వచ్చింది ఓకే ఇలా అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇలా అయితే ఉంటుంది ఇలా ఉన్నప్పుడే మనం కట్ చేస్తాము ఇలా ఉన్నప్పుడే కట్ చేస్తాం కాబట్టి దీన్ని ఒకవైపు అయితే తిప్పుకోండి వెనక వైపు ఇలా తిప్పుకోండి ఇప్పుడు మనకి ఇక్కడైతే ఇదైతే వస్తుంది కిందది ఓకే ఓపెన్ లాగా ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే దీన్ని అయితే ఇలా అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఈ కార్నర్ ఉంది కదా ఒక కార్నర్ని ఈ గీతకైతే అటాచ్ చేస్తే మనకైతే ఇలా అయితే వస్తుంది తర్వాత చూసారు కదా ఇలా అయితే వస్తుంది తర్వాత మళ్ళీ ఓపెన్ చేయగానే ఏడు గీతలు అయితే వస్తాయి తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది కదా గీత ఆ గీత దాకా ఇది ఉంది కదా ఓపెన్ ఇలా ఓపెన్ చేస్తే మనము ఇలా ప్రెస్ చేయగానే మనం వద్దాం కాబట్టి ఇదైతే ఎలా క్లోజ్ అవుతుందంటే ఇలా అయితే క్లోజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇదైతే మనకైతే వస్తుంది ఇక్కడ వచ్చేస్తే ఇప్పుడు సెకండ్ సైడ్ కానీ అలాగే అయితే చేసేద్దాం ఇప్పుడు మనమైతే అన్నీ అయితే అలాగే చేసేసుకోవాలి ఓకేనా అన్నీ చేసేసేయండి అలాగే మనకి ఈ అలా కార్నర్స్ ఎక్కడ ఉంటాయి మనకి ఏంటంటే మనకి కార్నర్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను చూపించాను కదా అలా ఉంటుందని అలా ఉన్న చోటే మీరు చేయాలి గైస్ మిగతా చోట వేస్గా ఉన్న చోట అయితే చేయకూడదు ఓకేనా ఇలా గీతలు ఉన్న చోట చేయాలి ఓకేనా ఇలా ఉందని చెప్పాను కదా నేను ఇది ఆడే చేయాలి ఓకే ఓకేనా ఎప్పుడు మనమైతే అన్నీ అయితే ఇలాగే చేసేసుకున్నాం ఇప్పుడైతే చేసేసాము మనమైతే అన్నీ చూస్తున్నారు కదా మనకైతే అన్నీ సేమ్ అయితే వచ్చేసింది ఓకేనా ఇప్పుడైతే మనమైతే అన్నీ అయితే సేమ్ సైడ్లో అయితే ప్రెష్ చేస్తున్నాం ఓకే ఇప్పుడైతే చేసేసాము ఇప్పుడు మనము మనకి ఇంకా మనము ఓపెన్ ఇంకా మనము ఖాళీగా ఇలా ఉంటాయి కదా చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు మనము ఇంకా ఇది కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి అలా ఉండే ఈ కట్ చేసుకొని ఉంటాయి కదా అవి కట్ చేసేసుకోండి ఇందులో ఉండి ఒకటి ఇంకోటి దాన్ని కట్ చేసుకోవాలి దాన్ని కట్ చేసేసుకోవాలి ఓకే చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఎత్తితే ఇలా ఇలా ఎత్తితే మనకైతే ఇలా వచ్చింది ఇప్పుడు మనము ఇలా మనకి ఓపెన్ ఉంటుంది కదా ఇలా ఎత్తేది కాకుండా ఇలా ఉండేవి ఉంటుంది కదా ఎత్తేయని మనం ఫోల్ చేసేసాం కదా ఇప్పుడు మామూలుగా ఉండేవి ఉంటాయి కదా అవన్నీ ఓపెన్ చేసేస్తే చూడండి తిప్పుతూ చూడండి అవన్నీ కట్ చేసామో లేదో చూడండి ఓకేనా ఓకేనా ఇవన్నీ తిప్పుతూ చూస్తే మనమైతే అన్నీ కట్ చేసేసాను నేను మనమైతే ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఈ కార్నర్ ఉంటుంది కదా ఇలా ఇది మిడిల్ లైన్కి అయితే అటాచ్ అవ్వాలి చూసారు కదా ఇలా అయితే అటాచ్ అవ్వాలి ఇప్పుడు ఇలా అటాచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకుండానే ఇక్కడ ఖాళీ ఉంటుంది కదా
ఇటువైపు ఇది కానీ మనమైతే ఫోల్డ్ అయితే చేసుకోవాలి కార్నర్ దాకా. ఓకే కార్నర్ దాకా అయితే ఫోల్డ్ అయితే చేసేస్తాం. ఇప్పుడు చూడండి గైస్ మనం చేసేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి అలా ఉంటాయి అన్నీ ఇలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ అయితే చేసేస్తాం. కాబట్టి ఇక్కడ కోసుకున్నది లోపలికైతే వెళ్ళింది. ఏ ఎట్ట వైపు దూర్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఒక లేయర్ ఉంటుంది కదా, నాలుగు లేయర్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క వైపు ఒక లేయర్ తీసుకొని మనము వెనకాలకి ఇది వెనకాలకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తే మనకైతే ఇదైతే కిందకైతే వస్తుంది. అప్పుడు దాన్ని మనము ఇలా ఉండే దాన్ని వెనకాలకి ఇలా తిప్పుకుంటే మనకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. దాన్ని అయితే లోపలికైతే సెట్ అయితే చేసేసుకోవాలి. ఏదైతే లోపలికైతే కట్టుకొని సెట్ అయితే చేసేస్తాం. ఓకే ఇలా అయితే మనకైతే ఒకటైతే వచ్చేసింది. ఇంకా ఇంకోటి కానీ సెకండ్ వైపు కానీ అలాగే చేసేద్దాం. దాన్ని ఫోల్డ్ చేసి ఇలా ఒకటైతే మనకి అడుగు వెళ్ళిపోవాలి. ఇప్పుడు సెకండ్ కానీ ఇంకో లేయర్ కానీ తీసుకొని మనమైతే ఇలా అయితే చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకైతే ఇలా అయితే వస్తుంది కిందకి. దాన్ని ఒకటి ఇంకోటి అది పెద్దదిగా చేస్తే అప్పుడు మనకి ఇంకోటి పైకి ఉంటుంది. పెద్దదిగా చేయాలి. ఇప్పుడు మనకి చూసారా చిన్నది, ఇది పెద్దది, ఇంకోటి పెద్దది. ఓకేనా ఇప్పుడు సెకండ్ది కానీ అలాగే చేసేస్తాం. ఇంకో వైపు కానీ అలాగే
ఓకే ఇప్పుడు మనకి చేశారు కదా ఒకటి పెద్దది ఇంకోటి ఒకరింత పెద్దది ఇంకోటి పెద్దది అలా స్మాల్ బిగ్ బిగ్గర్ ఓకేనా అలా ఇప్పుడు ఇంకోటి కానీ సెకండ్ వైపు కానీ అలాగే చేసేది స్మాల్ బిగ్ బిగ్గర్ ఓకే చూసారు కదా మనకైతే ముందు అయితే అయిపోయాయి ఇప్పుడు రెండు అయితే మిగులుతాయి ఆ రెండుని ఏం చేయాలా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఆ రెండు ఉన్నాయి కదా ఆ రెండు ఉన్నాయితే మనమైతే ఇలా అయితే ఫోల్డ్ చేసుకోండి వెనకాలకి వెనకాల ఫోల్డ్ చేసుకొని అలా వదిలేయండి మళ్ళీ ఇంకోటి అలా ఫోల్డ్ చేసి వదిలేయండి అప్పుడు మళ్ళీ ఇలా లేపండి ఇప్పుడు ఒక్క ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇది ఉంది కదా దాన్ని దీనిపైకి ఫోల్డ్ చేయాలి దీనిపైకి ఫోల్డ్ చేస్తే మనకి రెండు గెత్తులు అయితే వస్తాయి దాన్ని మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి దాన్ని మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ హోల్ ఉంటుంది కదా మనకి ఇప్పుడు మనం ఎలా లోపలికి కూర్చాము అలాగే ఇది కూర్చేసి ఇలా అయితే వస్తుంది మనకి దాన్ని ఇలా క్రాస్కి ఇంకోటి ఇలా క్రాస్కి పెడితే మనకైతే ఇలా అయితే వస్తుంది ఇప్పుడు మనకి ఈ లెగ్స్ ఉన్నాయి కదా లెగ్స్ని అయితే మనమైతే ఇలా అయితే బెండ్ అయితే చేసుకోవాలి ఇలా వెనకాలకైతే తినుకోవాలి లెగ్స్ అన్ని ఓకేనా చూస్తున్నారు కదా లెగ్స్ అన్ని అయితే ఇలా మీరైతే వెనకాలకైతే తినుకోండి లెగ్స్ అయితే రెడీ అయితే అయిపోయాయి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనకుంటేది ముందర స్క్రాచ్ ఉంటుంది అది ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా దాన్ని అయితే లైట్కి అయితే ఓపెన్ అయితే చేసేసుకోండి లైట్కి ఓపెన్ చేసేసి ఇలా పెట్టేస్తే మనకైతే ఇలా అయితే ఉంటుంది ఇంకో వైపు కానీ ఇలా లైట్గా ఓపెన్ చేసేసి పెట్టేస్తే మనకైతే ఇలా అయితే వస్తుంది ఇప్పుడు మనకి ఇది ఉంది కదా అది మనము ఓపెన్ చేస్తాం కదా అది ఒక్కరుంటే ఓపెన్ చేయాలి మొత్తం ఓపెన్ చేయకుండా ముందర లైట్గా ఒక్కరుంటే గ్యాప్ ఇచ్చి ఓపెన్ చేస్తే మనకైతే ఇలా అయితే వస్తుంది ఇదంతా ఫోల్డ్ చేసింది ఇదంతా ఓపెన్ చేసింది ఇలాగా అలా చేస్తే మనకైతే వచ్చేస్తుంది ఇప్పుడు మనకైతే క్రాక్ అయితే అదైతే రెడీ అయితే అయిపోయింది ఓకేనా ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ అయితే ఇంకా రెండు రోజులు రెండు మూడు రోజుల్లో అయితే వచ్చేస్తుంది 5 సబ్స్క్రైబర్స్ అయ్యారు కొంతమంది వెంటనే చేసేయండి గైస్ వెంటనే చేసేస్తారు అనుకుంటున్నాను ఓకేనా ఓకే గైస్ ఇప్పుడైతే మనకైతే ఇదైతే నిలబడుతుందో చూపిస్తాను చూడండి ఎలా నిలబడుతుందో చూడండి గైస్ ఎలా నిలబడింది ఏదైతే నిలబడింది ఒకవేళ చూసారు కదా ఈ రోజు వీడియో ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న వెళ్ళాకని హ్యాడ్ పెట్టు పెట్టుకోండి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి బై బై గైస్ బై బై సీ యూ లెటర్